స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే దాదాపు 60% మేర పూర్తయిందని సమాచారం. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత మహేష్ నటించే సినిమాలపై ఫిల్మ్ సర్కిల్స్లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అనిల్ రావిపూడి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు కోసం కథ సిద్ధంగా ఉందని, మహేష్తో మళ్లీ పనిచేసేందుకు ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. దీంతో ఈ కాంబినేషన్ దాదాపు ఫిక్స్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం. ఇందులో మహేష్ క్రికెట్ కోచ్గా కనిపిస్తారట. గతంలో మహేష్ ఒక్కటి సినిమాలో కబడ్డీ ప్లేయర్గా కనిపించిన సంగతి తెలిసిందే. ఇక అనిల్ రావిపూడి మహేష్ కాంబినేషన్లో వచ్చిన సరిలేరు నీకెవరు సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమా మహేష్ కెరియర్లోనే బిగ్గెస్ట్ వసూలు అందుకుంది. దీంతో వీరి కాంబినేషన్పై మంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. సో మరి ఈ కాంబినేషన్ నిజంగా మరొకసారి సెట్ అయితే ప్రస్తుతం మంచి ఫ్యాన్స్కి పండగే అని చెప్పాలి. అనిల్ F3 సినిమా చేస్తూ ఉన్నారు ఇప్పుడు. ఈ సినిమా తర్వాత బాలయ్యతో ఒక సినిమా చేస్తారని సమాచారం. ఆ తర్వాత మహేష్తో చేయబోయే సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఫుల్లీ ఎంటర్టైనర్ ఇచ్చే అనిల్ రావిపూడి మహేష్తో మరోసారి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో సిద్ధంగా ఉన్నట్టు టాక్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.